పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 30వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవాని వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతులను దీనులను, దోచుకున్న వారి చేతులను దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలను నీవు చెప్పుకొనెను. కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, మించిన బలము గలిగిన వారి చేతుల నుండి దీనులను, దోచుకున్న వారి చేతుల నుండి దీనులను దరిద్రులను విడిపించగలిగిన వాడు నా ప్రభు అని నా ఎముకలు చెప్పుకొనుచున్నవి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యెహోవా నీ వంటి వారు ఎవరు? నీలాంటి దేవుడు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరని దేవుడు దావీదు జీవితంలో చేసిన ప్రతి ఘనమైన కార్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ దావీదులో ఉన్న ఎముకలన్నీ కూడా ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాయి. నీ ఎముకలు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయా? నీ జీవితంలో ఉన్న ప్రతి కణము అణువు దేవుణ్ణి గణపరుస్తూ ఉందా? దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, నువ్వు శక్తిగా ఉన్నావంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావంటే, ఉద్యోగంలో నువ్వు దీవెనకరమైన వ్యక్తిగా ఉన్నావంటే, నీకు ఆస్తులు అంతస్తులతో నింపబడి ఉన్నావంటే, శక్తి కలిగిన పాత్రగా ఈ ప్రపంచంలో నువ్వు వాడబడుతున్నావంటే, ఖచ్చితంగా దేవుడు నీ పట్ల జరిగించిన అద్భుతమైన కార్యాలను చెప్పడంలో ఏ సందేహం లేదు. నువ్వేమై ఉన్నావో అది కేవలం దేవుని కృప వలన మాత్రమే. మన శక్తి, మన బలం, మన పలుకుబడి ఎందుకు పనికిరావో, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మన జీవితాలు ఇవి. దావీదు జీవితంలో అతడు అనుభవించిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి తన ఎముకలు ఏ విధంగా ప్రభుని గణపరుస్తూ ఉన్నాయో, నీవు నేను కూడా మన జీవితంలో ఉన్న ప్రతి అణువు, ఎముకలో ఉన్న ప్రతి బ్లడ్ సెల్ కూడా, ప్రతి కణము కూడా ప్రభుని స్తుతించి గణపరచాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. వి ఆర్ హియర్ టు ప్రైజ్ గాడ్. దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు తెలియజేయాలి. వి నీడ్ టు హావ్ ప్రైజ్ ది బోన్స్. ఎల్లప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమ పరచాలని దేవుని సేవకు నేను మీకు తెలియజేస్తున్నాను. బిల్ బ్రైట్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి అద్భుతమైన మిషన్ కనుగొన్నాడు. 1921లో ఆయన జన్మించి 2003లో ప్రభు సన్నిధికి వెళ్ళాడు. కాలిఫోర్నియాలో ఒక ఘనమైనటువంటి యూనివర్సిటీలో ఇలాంటి క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి అద్భుతమైన మినిస్ట్రీస్ ని ప్రారంభించాడు. అతని పరిచర్యలు బట్టి కొన్ని లక్షల మంది యవన బిడ్డలు దేవుని సమర్పించుకుని దేవుని కొరకు వాడబడ్డారు. జీసస్ అనేటువంటి ఒక ఫిల్మ్ ను ఆయన ప్రొడ్యూస్ చేసి ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేశారు. ఆ జీసస్ అనేటువంటి ఫిల్మ్ చూసిన చాలా మంది తమ జీవితాలను ప్రభువుకు సమర్పించుకుని దేవుని కొరకు ఈ రోజున ఘనమైన పాత్రలుగా వాడబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. పర్పస్ డ్రివెన్ లైఫ్ అనేటువంటి పుస్తకం రాసిన రిక్ వారెన్ ఒకనొక సందర్భంలో బిల్ బ్రైట్ తో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పర్పస్ డ్రివెన్ లైఫ్ అనేటువంటి పుస్తకం చాలా ఆశీర్వాదకరమైన పుస్తకం. చాలా మంది ఈ పుస్తకాన్ని చదివి వారి జీవితంలో ఉత్తేజపరచబడిన వారై, వారి జీవితంలో ఒక గోల్ ను, అంబిషన్ ను, ఎయిమ్ ను కలిగి వారు బ్రతికి ప్రభు పరిచయం చేసినట్లుగా చరిత్ర ఆధారాలు మనకు తెలియజేస్తున్నాయి. వీరిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలు ఏంటంటే, రిక్ వారెన్ బిల్ బ్రైట్ అడుగుతున్నారు, మై డియర్ బ్రదర్ బిల్ బ్రైట్, వై గాడ్ ఈస్ యూజింగ్ సో పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్. నేను కూడా నీ వల్ల పరిచయం చేస్తున్నాను, కానీ నాకంటే దేవుని సన్నిధిలో నువ్వు బలంగా వాడబడుతున్నావు, నాకంటే కొన్ని వందల వేల ఆత్మలు నువ్వు రక్షించగలుగుతున్నావు, కారణం ఏంటో నాకు చెప్పగలవా అని దేవుని సావకుడిన బిల్ బ్రైట్ ను రిక్ వారెన్ ప్రశ్నించినప్పుడు వెంటనే బిల్ బ్రైట్ ఇచ్చిన ఒక అద్భుతమైన సమాధానం ఏంటంటే, మై డియర్ బ్రదర్ రిక్ వారెన్, ఐ హావ్ టేకిన్ ఏ స్ట్రాంగ్ డిసిషన్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన డిసిషన్ తీసుకున్నాను. ఆ డిసిషన్ ఏంటంటే, ప్రతి సమయంలో, ప్రతి నిమిషంలో, ప్రతి సెకండ్ లో నేను దేవుని స్తుతించాలని, గణపరచాలని ఒక నిర్ణయం తీసుకున్నాను చిన్నతనంలో. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా, దేవుని కోపగించుకోకుండా, ప్రతి స్థానంలో, ప్రతి స్థలంలో దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, ఆయన నామాన్ని ఉన్నత స్థానంలో ఉంచాలి, ఆయన ఆరాధన చేయాలని ఒక అద్భుతమైన డెసిషన్ నేను తీసుకున్నాను. అందుని బట్టి ఆల్వేస్ ఐ ప్రైజ్ గాడ్, ఐ థ్యాంక్ గాడ్, ఐ లవ్ గాడ్, ఐ వర్షిప్ గాడ్ అని చెప్పి నేను ఒక పేపర్ మీద రాసుకుని నా జేబులో పెట్టుకున్నాను. ఆ పేపర్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే క్యారీ చేస్తాను. ఆ పేపర్ను చూసుకుని మరొకసారి దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి కార్యంను బట్టి నేను ఏ స్టేజ్ మీద నిలబడినా ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి, ప్రభువుని ఆరాధన చేసి, ప్రభువుని మనస్ఫూర్తిగా గణపరిచి నా సందేశాన్ని, నా ప్రార్థనను, నా పాటను మొదలు పెడతాను. తద్వారా దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు. కొన్ని వందల వేల లక్షల ఆత్మలను దేవుని సంధికి నడిపిస్తారు. అది నా గొప్పతనం కాదు, కానీ నా ప్రభుని గణపరచడం ద్వారా నా దేవుడు నా పట్ల జరిగించిన అద్భుతమైన కార్యమని ఆయనకి చెప్పినప్పుడు రిక్ వారెన్ ఆశ్చర్యపోయి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించే ఎముకల్ని కలిగి ఉండాలి. నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించేటువంటి నాలుకని కలిగి ఉండాలి. నీ జీవితంలో ఉన్న ప్రతి కణము కూడా దేవుని మహిమపరుస్తూ, గణపరుస్తూ, ఆరాధన చేస్తూ ఆయనను ఉన్నత స్థానంలో ఉంచడానికి ఇష్టపడాలి. ఎలీషా మరణించిన తర్వాత ఒక సమాధిలో పెడతారు. సంవత్సరం తర్వాత మరొక వ్యక్తి యొక్క శవాన్ని ఎలీషా సమాధిలో ఉంచినప్పుడు ఎలీషా శల్యములు ఎప్పుడైతే ఆ శవాన్ని తాకినాయో ఆ శవానికి జీవం వచ్చింది. ఆ శవం లేచి నిలబడినట్లుగా వాక్యం తెలియజేస్తా ఉంది. ఎముకలలో జీవం ఉంది. మృత శల్యములైనటువంటి ఎలీషా శల్యములలో జీవం ఉంది, అనగా శవము సైతం నిలబడినట్లుగా వాక్యం తెలియజేస్తా ఉంది. ఎంత గొప్ప శక్తి ప్రభు ఇస్తున్నాడు చూడండి పిల్లలు. ఎముకలలో పటిష్టత ఉంది, ఎముకలలో శక్తి ఉంది, ఎముకలలో సామర్థ్యం ఉంది. అందును బట్టి దేవుణ్ణి స్తుతించిన ఎలీషా జీవితంలో అతడు మరణించిన తర్వాత కూడా తన ఎముకలను బట్టి అద్భుతమైన ఆశీర్వాదం ఆ వ్యక్తి జీవితంలో పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో ఇంకా రోటన్ బోన్స్, షేకీ బోన్స్, డ్రైడ్ బోన్స్, బర్నింగ్ బోన్స్ నువ్వు కలిగి ఉన్నావేమో, కానీ నువ్వు కలిగి ఉండాల్సింది ప్రైజింగ్ బోన్స్. ప్రతినిత్యం కూడా ప్రభువును స్తుతించాలి. పరిస్థితులు బట్టి కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, భయపడిపోవద్దు, చులకనగా చూసుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. కానీ దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం తెలియజేస్తూ ఆయన గణపరుస్తూ దావీదు వలె, దావీదు ఎముకల వలె నేను యెహోవాను స్తుతిస్తాను, నీ వంటి వారు ఎవరును లేరు ప్రభు అని దావీదు ఏ విధంగా ప్రభు సన్నిధిలో గణపరుస్తూ, మహిమపరుస్తూ తనలో ఉన్న ప్రతి ఎముకను, తనలో ఉన్న ప్రతి కణమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు
తెలియజేస్తున్నాడో నీవు కూడా ప్రభుకి ఘనత మహిమ ప్రభావాలను తెలియజేయి. దేవుని కొరకు బలమైన సాక్షిగా వాడబడు. ఈ ప్రపంచంలో దీవెనకరమైన వ్యక్తిగా ఉండు. అంత మాత్రమే కాకుండా అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు మలచబడు. దేవుడు అటువంటి కృపను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.